హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీఎస్కే ఎడ్యుకేషన్ ఛానల్. ఫ్రెండ్స్, రోజు మన ముఖ్యమైన ఇంపార్టెంట్ అప్డేట్తో వచ్చాం. తెలంగాణ జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు సంబంధించి అన్ని జిల్లాల వారీగా సెకండ్ లిస్ట్ వివరాలను విడుదల చేయడం జరిగింది. దానికి సంబంధించి పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం. తెలంగాణ రాష్ట్రంలో జూనియర్ పంచాయతీ కార్యదర్శుల భర్తీ రెండో విడత ప్రక్రియ మొదలైంది. రాష్ట్రంలో మొత్తం 9355 పోస్టుల భర్తీ ప్రక్రియ చేయాల్సి ఉండగా దాదాపు 1300 పైగా పోస్టులు అభ్యర్థులు చేరలేదు. దీంతో వాటిని రెండో విడతలో భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈ నెల 6 నుంచి 31 తేదీ వరకు ప్రణాళిక మొదలు కానున్న నేపథ్యంలో ప్రతి గ్రామానికి పంచాయతీ కార్యదర్శి ఉండాలని చెబుతూ నియామకాలు చేపట్టేందుకు జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చింది. గతంలో నిర్వహించిన పరీక్ష ఆధారంగానే రెండో విడత అనగా సెకండ్ లిస్ట్ సంబంధించి అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారు. జిల్లాల వారీగా ర్యాంకుల వివరాలను కలెక్టర్లు ఆదివారం విడుదల చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఎవరైతే జూనియర్ పంచాయతీ సెక్రటరీ సంబంధించి సెకండ్ లిస్ట్ కోసం ఎదురుచూస్తున్నారో అన్ని జిల్లాలకు సంబంధించి ర్యాంకుల వారీగా సెకండ్ లిస్ట్ని విడుదల చేయడం జరిగింది. ఎవరైతే అభ్యర్థులు వారి వారి జిల్లాలకు సంబంధించి సెకండ్ లిస్ట్ వివరాలను తెలుసుకోవాలనుకున్నారో వారు వారి జిల్లా కలెక్టర్ ఆఫీస్ను కన్సల్ట్ కావడం ద్వారా అక్కడ వాటికి సంబంధించి సెకండ్ లిస్ట్ వివరాలను పోస్ట్ చేయబడతాయి. ఎందుకనగా దీనికి జూనియర్ పంచాయతీ కార్యదర్శికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లో ఈ లీస్టులు అనేది పోస్ట్ చేయలేదు. కంపల్సరీ ఎవరైతే ఈ లీస్టుల గురించి తెలుసుకోవాలనుకున్నవారు వారి వారి జిల్లాలకు సంబంధించి కలెక్టరేట్లను కన్సల్ట్ కావడం ద్వారా అక్కడ సెకండ్ లీస్టులను విడుదల చేయడం జరిగింది. డైరెక్ట్ మీరు అక్కడ ఎవరెవరికి ఎన్ని మార్కులకు సెకండ్ లిస్టులు అవకాశం పొందారని తెలుసుకోవచ్చు. మీకు కనుక ఏమైనా సందేహాలు ఉంటే అక్కడ నివృత్తి చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇది జూనియర్ పంచాయతీ కార్యదర్శి సంబంధించి రెండో విడత నియామకానికి సంబంధించి వివరాలు. నెక్స్ట్ దీనికి సంబంధించి ఏ ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చినా బీఎస్కే ఎడ్యుకేషన్ ఛానల్లో పోస్ట్ చేయబడుతుంది. అది మిస్ కాకుండా ఉండడం బీఎస్కే ఎడ్యుకేషన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.